పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్తో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఆయన పేరు డాడీ అలియాస్. ఏంటో ఆయన్ని అడుగుదాం, చెప్పండి. యాక్చువల్ పేరు ఉదయ్ భాను. ఓకే ఓకే, రైట్. అందరూ మిమ్మల్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎక్కువగా డాడీ 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 అని పిలుస్తుంటారు కదా, అసలు డాడీ అన్న పేరు ఎందుకు అలా పిల్లడం స్టార్ట్ అయింది? 1994లో సిద్ధ సమాధి యోగా అనేసి ఒక క్లాస్ అయింది. అప్పుడు ఒక వీక్ తర్వాత ప్రమాణం తీసుకుంటారు. ప్రపంచానికంతా నేను ఒక పేరెంట్గా నిలబడతానని. ఓకే. ఆ ప్రమాణం చేస్తున్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ కలిగింది. గాంధీ గారే ఉన్నారు, ఫాదర్ ఆఫ్ ద నేషన్, లెట్ మీ బి డాడీ ఫర్ ద హోల్ వరల్డ్ అనేసి ఒక ఫీలింగ్ కలిగింది. ఓకే, ఫీలింగ్ మీ లోపల కలిగింది. అలా కలిగింది కాబట్టి ఇన్స్టంటేనియస్గా విత్ ఇన్ అనదర్ వన్ వీక్ ఎవరో డాడీ అని పిలవడం మొదలైంది. అలా మొదలైంది, అలా స్ప్రెడ్ అయిపోయింది అంతే. ఓకే. నాకు కూడా భావం కూడా అలాగే, అందరినీ పిల్లలాగా చూసుకునే భావం కూడా నాలో కూడా పెరుగుతూనే ఉంది. ఓకే. ఇప్పటిదాకా మిమ్మల్ని ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు డాడీ డాడీ అని? ఒక 2000 నుంచి 3000 మంది. 2000-3000 మంది డాడీ అని పిలిచారా? ఎస్. ఓ, రికార్డు కొట్టారు. ఓకే. ఎందుకంటే ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి వెళ్ళినా ఎవరు నా పేరుతో ఎవరు ఇంట్రడ్యూస్ చేయరు, డాడీ అంటారని మొదలు పెడతారు, అలాగే స్ప్రెడ్ అయిపోతా ఉంటారు. ఓకే. లెట్ ఇట్ బి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లేకపోతే ఎస్ఎస్వై లాగా ఎక్కడైనా. ఓకే, రైట్. అసలు స్పిరిచువాలిటీలోకి రావాలి, స్పిరిచువాలిటీ ఒకటి ఉంటుంది అని ఎప్పుడు మీకు తెలిసింది? అసలు ఈ స్పిరిచువల్ పాత్ ఎలా అట్రాక్ట్ అయ్యేది? స్పిరిచువల్ పాత్ అట్రాక్షన్ అంటే మాకు స్టీల్ ప్లాంట్లు పనిచేసాం, క్లబ్ ఎవ్రీ సండే డే టైం కూడా అక్కడ లిక్కర్ సర్వ్ చేస్తారు క్లబ్లో. ఓకే. నేను మధ్యాహ్నం పూట 2 పెగ్లు జిన్ తాగడం అలవాటు. రోజు తాగాల? లేదు, 94లో అప్పుడు అప్పట్లో 94లో ఎవ్రీ సండే జిన్ మధ్యాహ్నం తాగడం అలవాటు. జిన్ను 2 పెగ్లు 2 పెగ్లు తాగుతూ చూస్తూ ఉంటే లీడర్షిప్ ఇన్ మేనేజ్మెంట్ అనేసి ఒక పెద్ద బ్యానర్ కనిపించింది. అందరూ వెళ్తున్నారు వస్తున్నారు. ఒక గడ్డం ఆయన ఫోటో అక్కడ కనిపించింది. ఆయన పేరు రిషి ప్రభాకర్, ఫౌండర్ ఆఫ్ రిషి సంస్కృతి విద్యా కేంద్రం. సిద్ధ సమాధి యోగ, సిద్ధ సమాధి యోగ కోర్సు. ఆర్గనైజేషన్ పేరు ఆర్ఎస్వికే, సంస్కృతి విద్యా కేంద్రం పేరు అది. సరే, అందరూ లోపల వెళ్తున్నారు, ఎవరు బయట రావట్లేదు అనేసి 2 పెగ్లు కూడా లే, 1 పెగ్గు తాపేసి నేను లోపలికి వెళ్ళిపోయాను. ఓకే. లోపల వెళ్తే ఎంత సింపుల్గా ఉండింది. స్పిరిచువాలిటీ స్పెల్లింగ్ ఒకటే తెలుసు, స్పిరిచువాలిటీ ఇంత సింపుల్గా ఉంటుందా, లైఫ్ ఎంత బాగుంటుందా అనేసి అక్కడ నుంచి ఆ కోర్సులో ఎన్రోల్ అవ్వడం. ఓకే. అలా స్పిరిచువల్ బుక్స్ చదవడం, లైఫ్లో కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.